Hi friends, Science Project Channel ko swagatham andi. Ee roju video lo Android mobile ki keyboard ni ee vidhanga connect cheyali meeku ee video lo aithe explain chestanu. Dan kosam manam oka OTG sambandhinchina adapter aithe undavalsi untundandi. Ee adapter manam mobile ku denikaithe suitable avutundo aa port ki sambandhinchina adapter ni aithe teesukovali. Present ee mobile narzo 30m model number andi. Idi type c sambandhinchina port aithe undi. So nenu దీనికి టైప్ సి సంబంధించిన కనెక్టర్ని అయితే యాడ్ చేసి కీబోర్డ్ని అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను. సో దానికోసం దీని యొక్క బ్యాక్ కవర్ని అయితే ఓపెన్ చేయండి. ఎందుకంటే మనకు కనెక్టర్ అనేది సరిగ్గా కనెక్ట్ అవ్వాలి అంటే కవర్ అయితే ఉండకూడదు. కవర్ ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ మనం ఈ పోర్ట్ని అయితే కనెక్ట్ అయితే చేయండి. సో కనెక్ట్ చేసిన తర్వాత దీంట్లో మనం ఒక సెట్టింగ్స్ని అయితే ఎనబుల్ అయితే చేయవలసి ఉంటుంది. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి అడిషనల్ సెట్టింగ్స్లో మనకు అడిషనల్ సెట్టింగ్స్, సో ఇక్కడ మనకు ఓటీజీ కనెక్షన్ అని చెప్పి కనిపిస్తుంది కదండి. ఈ ఓటీజీ కనెక్షన్ అనేది ఎనబుల్ అయితే చేయాలి. మనకు ఎనబుల్ చేస్తేనే మనకు ఓటీజీ అనేది పనిచేస్తూ ఉంటుంది. సో ఎనబుల్ చేసిన తర్వాత దీనికి మనం కీబోర్డ్ని అయితే కనెక్ట్ చేద్దామండి. సో దానికోసం నేను ఒక యూఎస్బికి సంబంధించిన వైర్డ్ కీబోర్డ్ని అయితే యూజ్ చేస్తున్నాను. కీబోర్డ్ యొక్క మౌస్ యూఎస్బి పోర్ట్ని దీనికైతే కనెక్ట్ అయితే చేయండి. సో కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం క్రోమ్ బ్రౌజర్ కానీ మీకు సంబంధించిన డాక్యుమెంట్, నోట్ ప్యాడ్ ఇటువంటివి ఏమైనా సరే మీరు ఎనబుల్ అయితే చేసుకుని మీరు కీబోర్డ్లో ఏమైతే టైప్ చేస్తున్నారో మీకు అదే లెటర్స్ మీకు బ్రౌజర్లో కూడా లోడ్ అవుతూ ఉంటాయండి. ప్రజెంట్ నేను యూఆర్ఎల్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను, www.youtube.com. సో మన క్రోమ్ బ్రౌజర్లో www.youtube.com ఎంటర్ చేసిన తర్వాత మన యూట్యూబ్ వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ నేను నా ఛానల్ని అయితే ఎంటర్ చేస్తున్నాను. సో మన ఛానల్ యొక్క వీడియోస్ అయితే అవైలబుల్ అవుతాయని, సో వీడియోస్ అయితే ప్లే చేయకూడదు. ఈ విధంగా మనం టెక్స్ట్ టైపింగ్ అయితే చేసుకోవచ్చు.